ఉద్దేశించి మాట్లాడటం నాకు కలిగినటువంటి ఒక అదృష్టవరం, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశం. ఒకే వేదికపై వీణని వాయిస్తూ నందిని ప్రారంభించడం, నందిని తర్వాత అపర్ణ దేశ్ పాండే గారు తిరిగి ఆ వీణని సామజ వర్గమున హిందూడ రాగంలో కంటిన్యూ చేయడం, అదేవిధంగా ప్రజ్ఞ భరతనాట్యంతో చక్కటి హావభావాలను ప్రదర్శిస్తూ ప్రదర్శన చేయటం, ఆ తర్వాత వరప్రసాదరావు గారు చక్కటి పద్యాలను వారణాసి ఘట్టంలో పరమేశ్వరుడు కాశీ పరమేశ్వరుడు మన ఎదురుగా కనిపించే విధంగా పద్యాలు పాడటం, దానికి సహకారం అందించినటువంటి గురవయ్య గారు, హార్మోనిస్ట్, ఇటువంటి అనేక మంది ఈరోజు ఈ వేదికని పునీతం చేశారు అనేటువంటి చక్కటి భావన నా మనసులో కలుగుతూ ఉంది. ఆ తర్వాత నేను కలిగిన ఒకే ఒక్క భావన, జయరాములు గారు, ప్రొఫెసర్ జయరాములు గారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపాధ్యాయుడిని, తెలుగు స్పష్టమైనటువంటి తెలుగును మాట్లాడగలిగిన ఒక గురువు గారు, ఆయన రిటైర్ అయినటువంటి పదవి విరమణ చేసినటువంటి గురువు గారు, ఆయన నుంచి మాట్లాడుతూ చక్కటి తెలుగు పదాలతో పాటు నేను నా చిన్న వయసులో ప్రభావితమైనటువంటి ప్రొఫెసర్ జివి సుబ్రహ్మణ్యం గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రఖ్యాత విమర్శకుడు, ఆ మాటలు మాట్లాడుకుంటూ సి నారాయణ రెడ్డి గారు, ప్రొఫెసర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పోతుకూర్చి సాంబశివరావు గారి గురించి ఈరోజు సంభాషణ మాకు వచ్చింది. ఇలా ప్రఖ్యాతులైనటువంటి అనేక మందితోటి, అలాగే ఓలేటి పార్వతీశం గారి గురించి ఏదో సందర్భం వచ్చింది, దేవకన శ్రీరమ్మ గారు అక్కడ కూర్చున్నారు, మేము ఈ సంభాషణ జరుగుతూ ఉండగా ఇంకొక విచిత్రమైన విషయం, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, దేవకన శర్మ గారు, ఇంకా తదితర ప్రముఖులందరూ కూడా సుభాంగి అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఒక వేదిక మీద నేను త్యాగరాయ గానసభ చిక్కనపల్లిలో నేను హాజరవడం, ఆ రోజున విన్నటువంటి ఎన్నో చక్కటి విషయాలని మేము కలిసి మాట్లాడుకోవడానికి, అలాగే టీకే శ్రీధర్ గారితో చిరంజీవి స్వామి గారి విషయాలు, ఆ సంస్థ విషయాలు ఇవన్నీ కూడా పలకరించుకొని, నేను చిరంజీవి స్వామి గారు అక్కడ వేద విద్యార్థులు నేర్చుకునేటువంటి వేద పాఠశాలలో ఆ చిన్నపిల్లలు నేర్చుకోవటానికి ఆ తోటి చిన్నపిల్లలు మార్స్కు వెళుతూ జీన్స్ వేసుకొని
ఆ తోటి పిల్లలను చూసి మేము వెనక పిల్లక పెట్టుకొని మంత్రాలను నేర్చుకోవడానికి చలిలో స్నానం చేసి ధోతి కట్టుకొని రావడం ఎంత విచిత్రంగా ఉన్నది, గాలిగా ఉన్నది. మేము కూడా పోయి అలా వెళ్తాం, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి వేదన నేర్పిస్తున్నారు అని అనుకుంటున్నారు. మీరు కేరళ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక సీనియర్ డైరెక్టర్గా, ప్రొఫెసర్గా మీరు ఒకసారి మా వేద విద్యార్థులకి మోటివేషన్, ఉత్తేజం కలిగించేటువంటి, స్ఫూర్తి ప్రేరణ కలిగించేటువంటి ఉపన్యాసాలు కొన్ని క్లాసులుగా చెప్పండి అని స్వయంగా చిరంజీవి స్వామి గారు చెప్పినటువంటి ఆ ఫోటోలను ఒకసారి మేము వెనక్కి చూసుకుంటూ నేను వెళ్ళి క్లాస్ చెప్పిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ప్రొఫెసర్ జయరాములు గారితో ఈరోజు ఇంత వివరంగా మాట్లాడుకునే ఈ సందర్భాన్ని కల్పించడం కోసం పొన్నం శ్రీనివాసరావు గారు ఆలస్యమై మీరందరూ కూడా ఈ విషయాన్ని చర్చించుకోండి అనే మహద్భాగ్యాన్ని మాకు కలిగించినట్లుగా నా మనసు కనిపిస్తుంది. అలా నేను అన్వయించుకుంటున్నాను ఈ సందర్భాన్ని. అదేవిధంగా ఒక వేదిక పైన ఇన్ని రకాల కాంబినేషన్స్ కూడలిలా కలిసినటువంటి వీణ, దేదీప్య ప్రసాద్ పాడినటువంటి అమెరికా వెళ్ళినటువంటి ఆ పాప పాడినటువంటి చక్కటి గేయాలు, ఎంత తీయటి మధురమైన గాత్రంతో తెలుగు భాషని మర్చిపోకుండా అమెరికా వెళ్ళినప్పటికి కూడా, అలాగే పిల్లలు పాడుతున్న ఆ నందిని అనేటువంటి అమ్మాయిని ఇక్కడ చూసి అభినందించారు. రెండు జడల పాపని చూసి ఇన్ని సంవత్సరాలైనదో, రెండు జడలు వేసుకున్నటువంటి పరికిణి, ఓణి పరికిణి వేసుకున్న తలలో పూలు పెట్టుకున్నటువంటి ఒక పాపని చూసి కొన్ని సంవత్సరాల ఏడు దశాబ్దాలు దాటి ఉంటుంది అని ఆ పాపను అక్కడ నిలబడి నేను అభినందించాను. ఇటువంటి మహత్తరమైనటువంటి ఒక చక్కటి వేదిక మీదకి గౌరవనీయులు శ్రీ పొన్నం శ్రీనివాసరావు గారు నన్ను ఆహ్వానించటం, వీళ్ళందరినీ కూడా తిలకించి అదేవిధంగా ఇంకా అద్భుతమైన ఒక 2-3 నిమిషాలనే నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. శ్రీ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు వేదిక మీద నుంచి హార్మోనిస్ట్కి చారుకేసి రాగాన్ని ఆలపింప చేయడానికి గుర్తులు చెబుతూ ఆరోహణ అవరోహణ సరిగమలు చెబుతున్నారు ఆయన. ఆయన వయస్సుకి చారుకేసి రాగాన్ని హార్మోనిస్ట్ గారికి ప్రాంప్టింగ్ అందిస్తున్నారు. దీని ఆరోహణ బృందావన సారంగా, బృందావన సారంగకి ముందు ఇంకేదో ఒక రాగాన్ని చారుకేసి బృందావన సారంగకి ఆరోహణ అవరోహణ చెప్పడం, అది ఆయనకి ఆ క్షణంలోనే ఆ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు నేర్చుకున్నారు ఆయన ఆరోహణ అవరోహణ స్వరాన్ని తెలియజేస్తున్న ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి భాగ్యంగా నేను ఈరోజు ఈ వేదిక నుంచి మాట్లాడే అవకాశం నాకు ఇవ్వడం. కళను కళగా సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప శక్తిగా కళ ఉండాలి, కళ బ్రతకాలి. 10 కాలాల పాటు భావితరము ఈ వేషధారణ ధరించి కూచిపూడి భరతనాట్యాన్ని, సంగీతాన్ని ఎందుకు నేర్చుకోవాలనే ప్రశ్నలు వస్తూ స్మార్ట్ ఫోన్నే నిరంతరం స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకుంటూ తల్లి పిలిచినా సమాధానం చెప్పక, తండ్రి పిలిచినా సమాధానం చెప్పక, టీచర్ అడిగితే పరధ్యానంతో సమాధానం చెప్తున్నటువంటి ఈ సమాజంలో కళ బ్రతకాలి, కళ సమాజం కోసం బతకాలి అనేటువంటి చక్కటి విషయాన్ని ఈ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు నేను ఇక్కడికి రావటం అనేటువంటిది, ఈరోజు మీ అందరితో కలవటం, నాకున్నటువంటి భావాలను, కళ మీద నాకున్నటువంటి భావాలను ప్రకటించడానికి ఒక ముఖ్యమైనటువంటి రహస్యమైన విషయం నేను ప్రొఫెసర్ గారితో ఇందాక నిర్వహించుకున్నాను. కందేపు నాగభూషణ గారు ప్రకాశం జిల్లా మేదరమిట్ల పక్కన దేవాలరావు అనేటువంటి గ్రామంలో ఎప్పుడూ ఆయన పౌరాణిక నాటకాలను ప్రదర్శించి నేను చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు భుజాన వెతుకుని తనకి చిన్న చిన్న రాగాలని చూపిస్తూ నేర్పుతూ ఈ రాగం భావం ఇది, ఈ రాగం ఇలా పాడతారు అని చెప్పి అభినయం గురించి వర్ణించి చెప్పి చిన్న వయసులో చెప్పినటువంటి భావాలు నాలో జీర్ణించుకొని కళ మీద మమకారం పెరగడానికి, కళ మీద అభిమానం ప్రేమ పెరగడానికి పునాదులు వేసిన తల్లిదండ్రులకు నా తండ్రికి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను విరమించుకొని అర్ధాంతరముగా సభా మధ్యలో నేను నాకున్నటువంటి వేరే కమిట్మెంట్, ఫోరం మాల్ దగ్గర కమిట్మెంట్కి నేను వెళ్తున్నాను. మరి అన్నిదా భావించవద్దు. కళ తథాస్తు అనేక సంవత్సరాలు యుగాల యుగాలుగా కళ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కళామతల్ని అభినందిస్తూ నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.